ఫ్రెండ్ని ఇలా ఆనందంగా చూసుకోవాలని ఉంది. చూడు ఎంత బాగున్నావు, అయితే ఎంత బాగున్నావు, ఇలా ఉంటావు లైఫ్ లాంగ్ నాతో. నిన్న మగ నా కొడుకులు అందరూ ఇంతే ఏమయ్యే బిల్లి కట్టి ఏం కష్టంగా ఉందా శారీలో స్కూటీ తోడడం? ఏ అవదా మరి, రాన్ రాన్ అంటూనే సిన్నదో సిన్నదో రాములారి గుడికొచ్చే సిన్నదో సిన్నది. నిన్ను చూస్తే పాటలు వస్తాయి, పోయట్రీ అన్నీ వస్తాయి, రానని ఎందుకు వచ్చావు? పిలిచినావు కదా పిల్లోడు పాపం ఇబ్బంది పడుతుందని చెప్పి వచ్చిన. అవును, నువ్వు లేక రోజు రాత్రి ఇబ్బంది అవుతుంది. రానన్నావు కదా, నువ్వు ఎందుకు వచ్చావు మరి? మరి నువ్వు ఎందుకు పిలిచినావు మరి? నువ్వు వస్తావని పిలిచావు, వస్తావా రావా అని. నువ్వు పిలుస్తావు అని చెప్పి నేను వచ్చాను. అంటే అట్లా కాదు, నాకు ఇష్టం లేదు, వేరే రూమ్కి రాను, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పుడు కూడా నేను అదే అంటున్నాను, అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. మరి కలవడానికి ఎందుకు వచ్చావు? ఏమో ఫోన్ లేదు, చీర కట్టి బంగారు నగలు పెట్టి శారీ కట్టి నిన్ను ఇంత కష్టపడి శారీ నా కోసం శారీ కట్టుకుని వచ్చావు. శారీలో చూపి శారీ కట్టుకుంది నీ కోసం కాదు, అబ్బాయిలకు చూపించాలని. అబ్బాయిలకు చూపించాలనే కట్టుకుంటారు. బాయ్ ఫ్రెండ్ తోటి బయటికి వెళ్ళాలి, సో అందుకోసమే శారీ కట్టుకున్నాను. బాయ్ ఫ్రెండ్ నేను ఎదా ఎక్కుపోదాం. సరే ప్రపంచ బాయ్ ఫ్రెండ్ లేడులే, ఉన్నాడా? ఉన్నాడు శ్రీ. ఉన్నాడా లేడా? ఇట్లా ఉండాలి అంటే ఈగో లెస్ బాయ్ ఫ్రెండ్ కావాలి అంతే. నీ చెప్పులు మొయ్యాలి అంతే, తినిపించాలి, చీర కూడా మొయ్యాలి. అంటే కట్టుకో చీర, కట్టుకో చీర మొయ్యాలా? చీర బాయ్ ఫ్రెండ్ కడతాడు. నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు, ఇష్టం లేనప్పుడు. అరే నువ్వు ఇరిటేట్ చేస్తున్నావు మెసేజెస్ కి, అది క్లియర్ కట్ చేద్దామని చెప్పి వచ్చాను. అట్లా ఏం లేదు, చూడాలనిపిస్తుంది ఏదో. ఎందుకు వచ్చావు చెప్పు. నాకు ఒక చిన్న డౌట్ శ్రీ. చెప్పు. ఇది మొన్నట్లాగా ప్రాంక్ అయితే కాదు. ప్రాంక్ కాదు, నువ్వు అంటే నిజం కాబట్టి మాట్లాడడానికి పిలవడానికి వచ్చావు. ఒకసారి నీ లిక్స్ చూడాలనిపించింది. ఇంకా అందంగా ఉన్నావు, ఒకసారి మళ్ళీ చూడాలనిపించింది. ఐ లాషెస్ ఏంది అంత బాగున్నాయి చూడు, ఐశ్వర్య రాయ్ లాగా ఉన్నాయి చూకుంటున్నాయి. అమ్మాయిలకు కూడా ఉండవు ఇట్లా? అమ్మాయిని కాదా, అంటే నువ్వు అమ్మాయివే, అమ్మాయిలలో చాలా అందమైన అమ్మాయివి. మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ కమ్మలు, ఎవరిని ఇంప్రెస్ చేయాలని? ఇంకెవరికి? మా బాయ్ ఫ్రెండ్కి. ఇప్పుడు నువ్వు ఈ శారీ కట్టి ఈ స్టైల్లో ఈ స్కూటీలో ట్రాఫిక్లో పోతా ఉంటే ఎవరికైనా యాక్సిడెంట్లు అయితే ఎవరికి, ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు, ఎవరికైనా యాక్సిడెంట్లు అయితే ఎవరు? వాళ్ళదే, వాళ్ళే, వాళ్ళకి వాళ్ళే కదా. అదే నువ్వు ఇట్లా ఎక్స్పోజ్ చేసే వాళ్ళు చెప్పినా, వాళ్ళు నాకు చూడని చెప్పి నేను చెప్పలేదు కదా. వాళ్ళు నేను చూసి యాక్సిడెంట్ అయితే ఎట్లా బాధ్యత ఎవరిది? నాదెందుకు బాధ్యత అయితే? చూపులు ఎట్లాంటిది? నువ్వే కదా డిస్టర్బ్ చేసే వాళ్ళని. నన్ను డిస్టర్బ్ చేసి ఇక్కడికి రప్పించా? నేను నువ్వే డిస్టర్బ్ నేను. సరే ఎక్కడ నుండి డిస్టర్బ్ అయినా చెప్పు. అంటే లైక్ అంటే ఆ రోజు నెంబర్ తీసుకున్నా మా ఫ్రెండ్ దగ్గర, ఇంకా అప్పటి నుంచి నీ స్టేటస్ చూస్తున్నా, ఎలాగైనా దీన్ని ఒక్కసారి పట్టాలరా అనుకున్నా. గట్టిగా పట్టాలనుకున్నా, పట్టడానికి ప్రయత్నం ఇవ్వట్లా, అది నా ప్రాబ్లం. ఇప్పుడు అటు సైడ్ వెళ్ళామనుకో, జనరల్గా అటు సైడ్ తుప్పలు ఉంటాయి కొన్ని, నువ్వు ఓకే అంటే అలా వెళ్ళాం. జస్ట్ చూడడానికి అక్కడ దాకా, ఎందుకు కింద దాకా వెళ్తే నా చెప్పులు ఉన్నాయి. ఎందుకు అంత సీరియస్ అవుతుంది? అంత సీరియస్ అవుతున్నా? మన్ని మాట్లాడే మాటలేంది శ్రీకాంత్. నేను ఫస్ట్ మెసేజెస్ లో కూడా నేను క్లియర్ కట్ చేశాను నీకు. ఏం చేసావు? నార్మల్ చాట్ అంటే ఓకే, నార్మల్ మెసేజెస్ అంటే ఓకే. నార్మల్ చాట్, నార్మల్ మెసేజింగ్ నీతో తిరగాలన్నా నేను? ఇంకా నాకు ఓవర్ అమ్మాయిలు దొరకరా? మరి పో, మరి వేరే అమ్మాయిల దగ్గర. మరి నువ్వు అందంగా ఉన్నావు కదా, అబ్బాయికి కొన్ని ఉంటాయి ఏంటి కోరికలు, కోరికలు మంచి అమ్మాయిని పట్టాలి, సాలిడ్గా ఉండాలి, హైట్ వెయిట్ మ్యాచ్ అవ్వాలి, చెయ్యి పడితే ఉడుకు పట్ల నిండా ఉండాలి మనిషి అని కొన్ని ఉంటాయి కోరికలు. మండుతుందా నీకు? మండదా మరి? నువ్వు నాకు ఇష్టం అంటే నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఇష్టం ఉంటే ఇష్టం లాగా ఉండాలి శ్రీకాంత్. ఇదేంది చెట్లు పెట్లు ఓయో రూమ్లు అంటే? ఇప్పుడు వెళ్ళలేదా నువ్వు? నేను వెళ్తాను, నాకు అదే పని.
అంటే ఎప్పుడు బాయ్ ఫ్రెండ్ బోర్ కొట్టడా తిరుగుతా ఉంటే ఎందుకు కొడతాడు నీలాంటి మగాళ్ళకైతే ఇద్దరు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ మీకు కొట్టాడు మాకు కొట్టాడు మాకు కొడతాది బోర్ కొడతాది అందుకే నాకు అదంతా కదా నువ్వు రానన్నప్పుడు ఎందుకు వచ్చినావు సినిమాలో సదా కూడా నీలాగానే ఉంటుంది అందంగా సేమ్ లిప్స్ ఇలానే ఉంటాయి సేమ్ ఇలానే నవ్వుతుంది నేను దీనికే పడిపోయి నీ వెంట పడుతున్నా నువ్వేమో నన్ను కేర్ చేయట్లా మస్తున్నావు తెలుసా నువ్వు నీ శారీ అయినా ఇంత కష్టపడి శారీ కట్టుకొని మేకప్ వేసుకొని ఇంత కష్టపడి ఈ స్కూటీలో వచ్చినావంటే ఎంత దిల్ లేని చెప్పు అంటే ఎట్లా కాదు చాలా అందంగా ఉన్నావు నాకు బాగా నచ్చావు నిషిక నేనేం పెట్టుకున్నా తెలుసా నిషిక మై లైఫ్ పార్ట్నర్ అని పెట్టుకున్నా వాట్సాప్ లో నీ నెంబరు నిజంగా నేనేం పెట్టుకున్నా తెలుసా జండు బామ అని పెట్టుకున్నాను జండు బామ హెడ్ఏక్ చేసి పెడతావు శ్రీ నేనేం హెడ్ఏక్ చేశాను నిన్ను ప్యార్ ప్యార్ చేస్తా అంటుంటే నీకు అర్థం కావట్లేదే అసలు నా అలాంటి వాడు దొరికితే లడ్డూలు ఎత్తుకుంటారు అమ్మాయిలు నేను ఒకసారి కనుక సికింద్రాబాద్ సెంటర్లో నిలబడితే నాకు కావాలి అంటారు నన్ను సికింద్రాబాద్ సెంటర్లో ఇంకా వేరే వాళ్ళు కూడా ఎక్కుతారులే ఎందుకు మాట్లాడుతుంది నువ్వు కొంటే చూపు చూసి ఆయన నాకు లడ్డూలు అసలు నచ్చవు ఇంకేం కావాలి పప్పుగాలు అయితే అస్సలు నచ్చరు నేను పప్పుగాని కాదు లడ్డు నేను స్వీట్ అంటే అస్సలు నచ్చదు నాకు సరే మటన్ స్పైసీ బిర్యానీ అది నువ్వు ఫస్ట్ డిసైడ్ అయినా లడ్డు అని చెప్పి సో సరే యాక్చువల్గా శారీలో చాలా బాగున్నావు ఇదే మాట చెప్తున్నావు ఒకటి గ్యాస్ ఎన్నిసార్లు రిపీట్ చేసావు శ్రీకా ఇంకేం పొగడాలి పొగడానికి మాటలు లేవు నా దగ్గర అందం అలాంటి ఎందుకు లేవు హెయిర్స్ లేవా నా బ్లౌజ్ లేదా అన్నీ ఉన్నాయి ఒక మాట చెప్పంటావా యాక్చువల్గా నాకు నీతో డియట్ సాంగ్ చేయాలని ఇష్టం ఉంది పబ్కి వెళ్ళి బాగా డించికి డించికి తాగి చెప్పు ఫుల్ డిచ్ అయిపోయి రౌండ్ వేయాలని ఉంది నీకు అంటే కపుల్ డాన్స్ వేస్తారు తెలుసా ఇక్కడ చేతి చేయి పట్టుకో ఇట్లా వేస్తారు కదా కపుల్ డాన్స్ అలా వేయాలని ఉంది వేస్తావా ఇక్కడ కాదు పబ్లో వేస్తావా తిప్పుతలే వేస్తావా సరే ఒక పని చేద్దాం ఏంది నేను బాయ్ ఫ్రెండ్ కూడా తీసుకొస్తాను ఏ ఆడొస్తే నేను ఎందుకు ఇంకా మరి అదే కదా నేను చెప్పేది నా బాయ్ ఫ్రెండ్ తోటి నేను వెళ్తాను నువ్వు ఎందుకు మరి ఇప్పుడు నేనున్నా కదా హలో నేనున్నా కదా ఇప్పుడు సో వాట్ అసలు నీ బాయ్ ఫ్రెండ్ నీ బాయ్ ఫ్రెండ్కి కపుల్ డాన్స్ వచ్చా మా బాయ్ ఫ్రెండ్కి కపుల్ డాన్స్ వచ్చు నువ్వు అనుకోలేదు ఫ్రెండ్స్ కిస్ వచ్చు అన్నొచ్చు ఏమొచ్చు అన్ని అయిపోయాయా ఆ రోజు కలిసాము కొట్టేసి వెళ్ళిపోయావు ప్రాంక్ అంటే ఈరోజు ప్రాంక్ కాదు నా మనసులో ఫీలింగ్స్ చెప్దామని పిలిపించా ఒకసారి చేయిస్తావా ఆ చేయిస్తే పట్టుకుందామని పట్టుకొని మంచి లైఫ్ లాంగ్ చూసుకుందామని ఏళ్ళు ఇస్తున్నావేంది నాకేం అంటు రోగం లేదు చేయిస్తే చెప్పి నన్ను అంటు రోగం ఉందని చెప్పి నిజంగా చెప్పు నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడు ఎందుకు లేడు కదా అంటే లైక్ నాకు నా గర్ల్ ఫ్రెండ్ని ఇలా ఆనందంగా చూసుకోవాలని ఉంది చూడు ఎంత బాగున్నావు అయితే ఎంత బాగున్నావు ఇలా ఉంటావా లైఫ్ లాంగ్ నాతో కాదు డైరెక్ట్ అటాకే మా ఊర్లో అంతా మేము చెరువులోకి వెళ్ళిపోతాం అందుకోసం మీ ఊరు వాళ్ళు ఎప్పుడు మారారు అట్లా కాదు నేను చాలా మంచివాడిని నేను స్టిల్ వర్జిన్ నువ్వు వర్జిన్ ఇద్దరం వర్జిన్ కాబట్టి బాగుంటుంది అర్థం చేసుకో సెట్ చేసుకుందాం అందరికి ఊరికి సెట్ కాదు ఈ లోకంలో సెట్ అవుతుంది ఇప్పుడు ఈ లోకంలో మొత్తం ఊరోడ్వి కంప్లీట్ ఈ లోకంలో ఎవరికి ఏది సెట్ కాదు మనం సెట్ చేసుకుంటే సెట్ అయింది సెట్ చేసుకుని అలా ఒక ఇద్దరు పిల్లలు కానీ ఊటీకో ఆ కొడైకెనాల్కో వెళ్ళి చలికాలంలో ఒకే దుప్పట్లు ఇద్దరం పడుకొని హ్యాపీగా ఫుడ్ తిని నువ్వు ఎందుకు పిలిచినావు ఇష్టం కాబట్టి చూడడానికి మాట్లాడడానికి వచ్చా ఏంది ఏంది ఇష్టం చెట్లు కింద పొలాల కింద అది ఇష్టమా నీకు నీకు అట్లాంటివి కావాలంటే రోడ్డు మీద చాలా దొరుకుతాయి అక్కడ తీసుకోపో అలా చూడకు చాలా చండాలంగా ఉంది ఏం కూర్చుకుంటానయా నా చూపులు కొట్టినా పర్లేదు ఇప్పటికి 20 సార్లు కొట్టినా నువ్వు తప్ప ఊరు కొడతారు రేపు పెళ్ళైనాక నేను రోజు తాగొస్తా నువ్వు ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి 1 రూపాయి డబ్బులు నేను ఇంట్లో అప్పుడు కొడతావు రోజు కామన్
కొట్టాను. మ్యూజిక్ సిస్టమ్ పెట్టి కొడతావా, మ్యూజిక్ సిస్టమ్ పెట్టకుండా కొడతావా? అంటే బయట వాళ్ళకి తెలియదు, అంటే బయట వాళ్ళకి నీకు పరువు పోతుందానికి మ్యూజిక్ సిస్టమ్ పెట్టి కొడతా, లేదంటే ఇట్లానే కొట్టేస్తా. పెళ్ళి ఓకేనా మరి? పెళ్ళి ఓకేనా మరి నీకు? నేను ఓకే అని చెప్పినా, నేను చెప్తానా? సరే కట్నం ఎంత ఇస్తావు చెప్పు. ఏంది ఆడోళ్ళు ఇవ్వాలి మొగోళ్ళకి, మొగోళ్ళు ఆడోళ్ళకి ఇస్తారా? ఇక్కడ లవ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ చేసుకునేది అది కూడా వన్ సైడ్ లవ్. ఎందుకు డల్ ఉన్నావు? నేను సీరియస్గా చెప్తున్నా, నాకు ఇష్టం నువ్వు అంటే చేసుకుంటా. సి ఫైనల్గా యాడ్ చేసుకుందాం. నిజంగా చేసుకుంటా నిషిక? జెన్యున్ ఉంటా, నీకే ఉంటా. నేనంటే ఇష్టం అంటావు ఏంటి? నీకేం తక్కువ? యాడ ఉండాల్సిన ఆడ కరెక్ట్ ఉన్నాయి, కరెక్ట్ మనిషిలా ఉన్నావు. ఏం తక్కువ నీకు? అందంగా ఉన్నావు. అంతే, ఒక ట్రైల్ వేయాలని ఉంది ఒకసారి. ఎందుకు వదిలేస్తా? నీ మాటలు అట్లనే ఉన్నాయి మరి. గుండెల్లో పెట్టుకుంటాను ఇలాంటి ఫిగర్ ఒకసారి ట్రై చేయాలనిపిస్తుంది. ఫిగర్ ఏంద్రో, పెళ్లి చేసుకుంటా అంటున్నావు, మళ్ళీ ఫిగర్ ఏంది? ఫ్లవర్ తీసుకొని వస్తా, ఆరు చెప్తాను నా ఫీలింగ్స్. ఇప్పుడే నేను చెప్పను, నేను నీకు ఇష్టమా లేదా కనుక్కున్నామని మాట్లాడుతున్నా. ఫైనల్ నువ్వంటే నాకు ఇష్టం. సరే ఏంది, సరే ఉండు ఒక నిమిషం ఉండు. ఎందుకు ఉండాలి? మొత్తం క్లియర్ కట్ అయిపోయిందిగా. నీకు ఓకేనా మరి? ఆలోచించి చెప్పు. ఆలోచించేది ఏంది? చెప్పరా తీడా, నైట్ నిద్రపోతాను ఇప్పుడు చెప్తే. హలో, కాదు ఆలోచించే కాదు, ఇప్పుడు నువ్వు చెప్తే నిద్రపోతాను నైట్ హ్యాపీగా. హ్యాపీగా మెడికల్ హాల్కి వెళ్ళి స్లీపింగ్ టాబ్లెట్స్ అడుగు, లేదంటే ఇక్కడ సైకియాట్రిస్ట్ దగ్గర వెళ్ళి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని పడుకో ఇంట్లో. ఎస్ సార్, నువ్వు ఏదో ఒకటి చెప్పు మ్యామ్, ప్లీజ్ మ్యామ్. నోనా, ఎందుకు ఇట్లా రిక్వెస్ట్? ఇట్లా ఎవరైనా ప్రపోజ్ చేస్తారా? అంటే ఫ్లవర్ ఇచ్చి చేయాలా? అంతే మరి. అది నెక్స్ట్ టైం థర్డ్ టైం, ఇప్పుడు కాదు. ఇంకోసారి ఏదో ప్లాన్ చేద్దామని ఫిక్స్ అయినా. సొల్లు ప్లాన్స్ కాదు, నిజం. అదే సొల్లు ప్లాన్స్ నిజమే. తర్వాత చూసుకుందాం. సరే నువ్వు పడిపోయినావా? క్లియర్గా చెప్పు. ఇంత మాట్లాడుతుంటే ఈ అమ్మాయి అయినా పడిపోతుందిరా? నేను పడిపోనా చెప్పు. నువ్వు పడిపోయినావా లేదా? మేడం 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 అని చెప్పి అంత చేస్తావు, పడిపోరా? సరే పడిపోయినట్టు అంతే. నువ్వు పడతావా లేదా అని క్లియర్గా జస్ట్ సరదాగా ఆట పట్టిద్దామని మళ్ళీ కెమెరా పెట్టాను. ఎందుకు రా మగన? నిజంగా కెమెరా పెట్టాను. అసలు మీలాంటి వాళ్ళకి నమ్ముకొని నేను ఇక్కడ దాకా వచ్చిన కదా. నిన్న మగ నా కొడుకులు అందరు ఇంతే. నిషిక సారీ. సో గాయ్స్, ఆ పాప చాలా బాగా హత్ అయింది. ఇప్పుడు పోయి బాగా రిక్వెస్ట్ చేయాలి, మళ్ళీ మాట్లాడదాం. సో గాయ్స్, మీకు నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్.